మనలో కొందరు పులిపిర్లతో బాధపడుతుంటారు ఈ పులిపిర్లు ఎక్కువగా మెడభాగం వేళ్ళపై కనుబొమ్మలపై చంక ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి వీటివల్ల ఎటువంటి హాని కలిగినప్పటికీ ఇవి చూడడానికి అందవిహీనంగా కనబడతాయి వీటిని తొలగించడానికి రకరకాల ఆయింట్మెంట్లను రాస్తూ ఉంటారు మందులను కూడా వాడుతుంటారు కొందరు వీటిని కట్ చేస్తుంటారు అయినా కూడా పులిపిర్ల సమస్య నుండి బయటపడలేకపోతుంటారు ఎటువంటి మందులను వాడే అవసరం లేకుండానే ఆయుర్వేదం ద్వారా మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు ప్రకృతి ప్రసాదించిన ఔషధ గుణాలు కలిగిన రెడ్డివారి నానుబాలు మొక్కను ఉపయోగించి మనం పులిపిర్ల సమస్య నుండి బయటపడవచ్చు ఈ మొక్కను పాలకాడ పచ్చబొట్లాకు నాగార్జుని అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ మొక్క మనకు పంట పొలాల దగ్గర ఎక్కువగా కనపడుతూ ఉంటుంది రెడ్డివారి నానుబాలు మొక్క చాలా చిన్నగా ఉంటుంది ఈ మొక్క ఆకులను కాండాన్ని తుంచినప్పుడు పాలు కూడా వస్తాయి ఈ పాలు మనకు పులిపిర్లను తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి ఈ మొక్క పాలను పులిపిర్లపై పూతగా రాయడం వల్ల పులిపిర్లు వాటికవే రాలిపోతాయి ఈ విధంగా ప్రతిరోజూ చేయడం వల్ల పులిపిర్ల సమస్య నుండి మనం బయటపడవచ్చు కంటిచూపును మెరుగుపరచడంలో ఈ మొక్క ఎంతో ఉపయోగపడుతుంది ఈ మొక్క పాలను కంట్లో రెండు చుక్కల చొప్పున వేసుకోవడం వల్ల కంటి పొరలు కళ్లు మస్కగా కనిపించడం వంటి సమస్యలు తగ్గుతాయి కంటిచూపు మెరుగుపడుతుంది సంతానాన్ని కలిగించడంలో కూడా ఈ మొక్క ఉపయోగపడుతుంది మహిళల్లో వచ్చే గర్భాశయ సంబంధిత సమస్యలన్నింటినీ తగ్గించి సంతానం కలిగేలా చేయడంలో ఈ మొక్క సహాయపడుతుంది మహిళలు నెలసరొచ్చిన మొదటి రోజుల్లో ఈ మొక్క మొత్తాన్ని మెత్తగా దంచి రసాన్ని తీసి దానికి తొమ్మిది మిరియాల చూర్ణాన్ని కలిపి తీసుకోవడం వల్ల గర్భాశయ సంబంధిత సమస్యలన్నీ తగ్గి సంతానం కలుగుతుంది గాయాలపై ఈ మొక్క నుంచి వచ్చిన పాలను రాయడం వల్ల గాయాలు త్వరగా తగ్గుతాయి మొటిమలను తగ్గించడంలోనూ ఈ మొక్క పాలూ సహాయపడతాయి ఈ పాలను మొటిమలపై తరచూ రాస్తుంటే మొటిమలు త్వరగా తగ్గిపోతాయి ఈ విధంగా రెడ్డివారి నానుబాలు మొక్కను ఉపయోగించి మనకొచ్చే వివిధ రకాల అనారోగ్య సమస్యలను వ్యాధులను నయం చేసుకోవచ్చు అయితే వైద్యుల పర్యవేక్షణలోనే ఈ మొక్కను ఉపయోగించాల్సి ఉంటుంది